కొనుగోళ్ల వ్యవహారం కేసులో నిందితులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆడియో వీడియోలో మాట్లాడిన వ్యక్తుల వాయిస్లు ఒకటేనా కాదా అన్న సందేహంపై పరీక్షల నిమిత్తం నిందితులను నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. అనంతరం మరొక నిందితుడు అయిన రామచంద్ర భారతిని ఏసీపీ కార్యాలయానికి తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ లోని ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేసుల్లో నిందితులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆడియో వీడియోలో మాట్లాడిన వ్యక్తుల వాయిస్లు ఒకటేనా కాదా అన్న సందేహంపై పరీక్ష నిమిత్తం నిందితులను నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. అనంతరం మరొక నిందితుడు అయిన రామచంద్ర భారతిని ఏసీపీ కార్యాలయానికి తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.